వీకెండ్ వస్తే బుల్డోజర్లకు ప్రజలు భయపడుతున్నారన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. కేసీఆర్ మీద కోపంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని, మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించిన ఆయన బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పాపానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కష్టపడి సంపాదించి చెరువుల పక్కన మూసీ ఒడ్డున ఇల్లు కట్టుకున్న పేద ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ నెల 25న మూసీ బాధితుల కోసం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు ఈటెల రాజేందర్. పక్క పొంటి భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు, మూసీ నది పక్క పొంటి 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా వాళ్ళ రెక్కల కష్టం మీద సంపాదించిన డబ్బుతో భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళకి కంటి మీద కొలుకు లేకుండా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మూసీలో కొబ్బరి నీళ్లు పారిస్తా, మూసీ సుందరీకరణ చేస్తా అని చెప్పి ఇవాళ డిపిఆర్ లేదని ఆయన చెప్తున్నాడు, ఇంకా ప్రణాళిక రూపొందించలేదు ఆయన చెప్తున్నాడు. కానీ ఇక్కడ మాత్రం మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న కంటి మీద శనివారం ఆదివారం వచ్చిందంటే ఏం చెప్పడం కాదు. ఇవాళ మొత్తం మూసీ పరివాహక ప్రాంతంలో మీరు వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకురావాలని చెప్తున్నారు.